Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ నేతల టీడీపీ రీఎంట్రీ ఖాయమేనా? ప్రధానంగా వ్యాపారాలు చేసుకునే వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీ వైపు ఆశగా చూస్తున్నారు. విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకే ఆయన వైసీపీలోకి వెళ్లారు. అప్పట్లో జగన్ సర్కార్ ఆ విద్యా సంస్థలను టార్గెట్ చేసుకోవడంతోనే భయపడి టీడీపీని వీడారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కూడా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడంతో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది వైసీపీలో చేరారు. 2019 ఎన్నికలలో 23 మంది మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. అందులో 4 వైసీపీలో చేరారు. వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలగిరి వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాములు అప్పట్లో టీడీపీని వీడారు. అయితే వీరంతా తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం సాగారు. తప్పనిసరి పరిస్థితులలో వైసీపీలో చేరారు. ఈ ఎన్నికలలో అందరూ ఓడిపోయారు. అందుకే తిరిగి టీడీపీ గూటికి చేరేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో వల్లభనేని వంశీమోహన్ తప్పించి మిగతా 3 తమ పార్టీలోకి వచ్చేస్తామని టీడీపీ సీనియర్లతో రాయబారాలు నడుపుతున్నారు. అయితే చేరికల విషయంలో టీడీపీ నాయకత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. అటువంటి వారిని చేర్చుకోకూడదని తీర్మానించింది. ప్రధానంగా వ్యాపారాలు చేసుకునే వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీ వైపు ఆశగా చూస్తున్నారు. విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంత శ్రీనివాసరావుకు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకే ఆయన వైసీపీలోకి వెళ్లారు. అప్పట్లో జగన్ సర్కార్ ఆ విద్యా సంస్థలను టార్గెట్ చేసుకోవడంతోనే భయపడి టీడీపీని వీడారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కూడా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడంతో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆయన సైతం భయపడిపోతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ టీడీపీ నుంచి అంత సానుకూలత రావడం లేదు. గంటా శ్రీనివాసరావు వద్దని వారిస్తున్నా ఆయన సన్నిహితుడు ఒకరు వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన సైతం వెనక్కి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విశాఖ నేతల విషయంలో టీడీపీ నుంచి అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీలో చేరేందుకు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు విద్యా సంస్థలతో పాటు వ్యాపారాలు ఉన్నాయి. గతంలో అవే వ్యాపారాలను టార్గెట్ చేసుకోవడంతో ఆయన టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అదే భయంతో తిరిగి టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కరణం బలరాంకు చాలా రకాల ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. చీరాల టికెట్ను కేటాయించి ప్రోత్సహించారు. టీడీపీ నుంచి గెలిచిన బలరాం వైసీపీలో చేరారు. ఆయనకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వాటిపై టార్గెట్ చేస్తూ టీడీపీ నుంచి వైసీపీలోకి రప్పించారు. ఎన్నికలలో బలరాం కుమారుడు వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వ్యాపార పరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న బలరాం టీడీపీలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే మద్దాలగిరికి అసలు సీటు ఇవ్వలేదు జగన్. ఇప్పుడు మద్దాలగిరి సైతం టీడీపీలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ టీడీపీ నుంచి ఆ స్థాయిలో భరోసా దక్కడం లేదు. తెలుగుదేశం పార్టీలో చేరికల విషయంలో చంద్రబాబు కఠినంగా ఉన్నారు. గతంలో పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారు తిరిగి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టే నేతల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. అయితే చాలా జిల్లాలలో తెలుగుదేశం పార్టీ సీనియర్లు వైసీపీ నుంచి చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. వివిధ కారణాలతో వైసీపీలోకి వెళ్లిన తమ అనుచరులను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ చేరికల విషయంలో నేతలు సతమతమవుతున్నారు.